అందరికీ నమస్తే. నా పేరు ఆవునూరి రాజకుమార్, యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్ పర్సన్. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో వారు తీర్పునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 9.5 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో విసిగిపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి ఏదైతే తెలంగాణ రాష్ట్రం అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు, తెలంగాణ రాష్ట్రం నియంతృత్వాన్ని తట్టుకోదు, తెలంగాణ రాష్ట్రం నాడు నిజాముల మీద ఆంధ్ర పాలకుల మీద కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి పరిపాలనలో నియంతృత్వ పాలన 9.5 సంవత్సరాలు విసిగిపోయి ఏదైతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారాన్ని కూడగట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చావునోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి నా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికే నేను పుట్టిన, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించే నేను పుట్టిన, తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పాలించి ఒక ఉద్యమ నాయకుడిగా అతనికి ముఖ్యమంత్రిగా ఏదైతే 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తే, అతను ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన వెంటనే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను నేరుగా కలిసింది లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి వారి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించింది లేదు ఈ ముఖ్యమంత్రి కల్వకుంట్ల, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 9.5 సంవత్సరాలు తన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు ప్రజలను వచ్చి నేరుగా కలవకుండా ప్రగతి భవన్ అనే కోట కట్టుకొని దాని ముందు కంచెలు పెట్టుకొని ఒక ఫామ్ హౌస్ అనే కోట కట్టుకొని దాని చుట్టూ బెంచ్లు వేసుకొని పెద్ద పెద్ద గోడలు కట్టుకొని రాష్ట్ర ప్రజలకు కలవకుండా కేవలం ఎలక్షన్లు ఉంటే మాత్రమే బయటికి వచ్చి ఓట్ల గురించి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద విపరీతంగా రాష్ట్ర సొమ్ముని వారి యొక్క ప్రజల మీద కొట్టి ఎన్నికలు వస్తేనే బయటకు వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటి నుండి ప్రజలను నేరుగా వచ్చింది లేదు, కలిసింది లేదు. మరొక బాధకరమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నుండి ఇప్పటి వరకు ఏదైతే ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో చర్చలో పాల్గొనకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా విఫలమైండు. 10.5 సంవత్సరాలు ఏ విధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు విఫలమైందో ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా అసెంబ్లీకి రాకుండా తను విఫలం అవుతూనే ఉన్నాడు. ఈ రోజు చూసుకుంటూ ఉండేదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు కేసీఆర్ నిర్బంధ పరిపాలన ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు ప్రజాపాలన పేరుతో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ప్రగతి భవన్ కంచెలు తీసేసి ఈ రోజు ప్రజల నుండి నేరుగా దరఖాస్తులు తీసుకునే, ఈ రోజు ప్రజా దర్బార్ పేరుతో దరఖాస్తులు తీర్చుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర పేరుపట్టే మొట్టమొదటి రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిండో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఈ రోజు అదే ప్రగతి భవన్ లో ఒక దళితుల్ని ఉప ముఖ్యమంత్రిని చేసి మొన్నటి దాకా కేసీఆర్ ఉన్న ఇంట్లోనే ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ వెంటనే 6 గ్యారంటీలు ఇచ్చినాం, ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను వాటి అమలు దిశగా ఇప్పటికి ప్రభుత్వం December 7న ఏర్పడి నేటికి 2 నెలలు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలు దిశగా ముందుకు పోతుంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడే విమర్శల ద్వారాలు ఎక్కుబెట్టి తెలంగాణ రాష్ట్ర సంపదలు ఇన్ని రోజులు దోచుకున్న ఈ నాయకులు ఇప్పుడు హామీలు అమలు చేయట్లేదు, ఇది ఉద్యోగులు ఇన్ని రోజులు 10.5 సంవత్సరాలు ఉద్యోగుల గురించి మాట్లాడలేదు, నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను నేరుగా కలవలేదు, కానీ ఇప్పుడు 2 నెలలుగా కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పడితే హామీలు అమలు చేయట్లేదు అని చెప్పేసి ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఉందో ఆనాడు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏదైతే ఇప్పుడు కృష్ణాబోర్డు మీద ఈ యొక్క నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద అనేక గుర్రాలు జరుగుతున్న ఈ నాయకులు ఆనాడు మరి తెలంగాణ ఈ పునర్విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏదైతే 811 టీఎంసీలు ఉన్నాయో వాటి టీఎంసీల స్థానంలో 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి, ఏదైతే 512 టీఎంసీలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినప్పుడు ఇదే మీ మొన్నటి దాకా ఉన్న మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం గురించే నా యొక్క జీవితం అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఏం చేసిండు. మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ మనకు వారి యొక్క కృష్ణా బోర్డు కృష్ణా నీటిని మనకు అప్పనంగా ఇచ్చిండని అసెంబ్లీలో చెప్పిండు. వారి యొక్క భూభాగంలో ఉన్న నీళ్లు మనకి ఇచ్చిండు కేసీఆర్ దయదర్శి అని మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పిండు. మరి తెలంగాణ రాష్ట్రానికి గురించే పుట్టినని చెప్పుకునే కేసీఆర్ ఈ రోజు ఏదైతే కృష్ణా రివర్ బోర్డు మీద ఏమి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక రాద్ధాంతం చేస్తున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రానికే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకునే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అది 3 సంవత్సరాలు కాకముందే అది ఇప్పుడు ఏదైతుందో మెరుగైన దగ్గర పొంగిపోయి అది నిలవాల్సిన పరిస్థితి తెలంగాణ ఈ యొక్క కేసీఆర్ పరిపాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఎంత జరిగింది అనేది కళ్ళకు స్పష్టంగా కనబడుతున్నా. ఈ రోజు అసెంబ్లీలో దాని మీద చర్చ జరుగుతుంటే దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ రోజు నల్గొండలో కృష్ణ రివర్ బోర్డు ఏదైతే దానికి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పింది అని చెప్పేసి ఈ రోజు నల్గొండలో డ్రామాలు ఆడుతున్నాడు ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నిజంగానే ప్రేమ ఉంటే 9.5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చినా కూడా నీళ్లు నిధుల నియామకాల గురించి ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో నీటి విషయంలో దోపిడీ జరిగింది, నిధుల విషయంలో దోపిడీ జరిగింది, నియామకాల విషయంలో దోపిడీ జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మానకుండా ఈ రోజు అతని యొక్క తొంటి ఇరిగిందని చెప్పేసి అసెంబ్లీకి రాకుండా తన యొక్క పార్టీ వ్యవహారాలు చూసుకుంటా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ప్రతిపక్ష నేతగా కూడా ఈరోజు కేసీఆర్ విఫలమవుతూనే ఉన్నాడు. అందుకని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి ఎన్ని దొంగవేషాలు వేసినా కూడా ప్రజలు ఎంత తప్పుదోవ పట్టించాలని చూసినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ఈ మొన్నటి దాకా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద కొట్లాడి యువకులుగా అతని యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టి మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నాం. మాకు తెలంగాణ రాష్ట్రం అంటేనే నాడు ఉద్యమంలో కొట్టిన కొట్లాడిన బిడ్డలు మేమే. నేను ఈ యొక్క తెలంగాణ నియంత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓడగొట్టిన మేమే కాబట్టి ప్రజలకు నిజాలు చెప్తాం. నల్గొండకు ఏదైతే కేసీఆర్ చేసిన అన్యాయం ముందుండి చెప్పి నల్గొండ ప్రజలతోనే ఈరోజు నల్గొండ జిల్లాలో 10 స్థానాలుంటే 9 స్థానాల్లో కేసీఆర్ ఓడగొట్టిన ప్రజలు అక్కడ ఉన్నారు. కేసీఆర్ మాటలు నమ్మరు. ఈ కేసీఆర్ కు ఖచ్చితంగా నల్గొండ ప్రజలు మరోసారి బుద్ధి చెప్పి అక్కడ నుండి వెనుదక్కి పంపుతామని ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావుని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ఎమ్మెల్సీ కవిత శాసనమండలి సభ్యురాలై ఉండి ఆమె నిరుద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్చకు ఆహ్వానించాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు ఉత్తరాలు రాస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలుగా ఎందరో నిరుద్యోగ బిడ్డలు చచ్చిపోయినా కూడా నోరెత్తని కవిత ఈ రోజు 60 రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఆమె నిరుద్యోగం ఆమె ఉద్యోగం వాళ్ళ పార్టీ ఉద్యోగం పోగానే వాళ్ళ పార్టీ పదవులు పోగానే ఇవాళ ఆమెకు నిరుద్యోగులు గుర్తొచ్చారు. అదే కవిత గారు మొన్న ఏదైతే ఈ యొక్క దిల్షుక్ నగర్ లో ప్రవళిక అనే ఒక గ్రూప్ 2 అభ్యర్థి ఆత్మహత్య చేసుకుని చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు కవిత గారు? అదే ప్రవళిక తల్లిదండ్రులు రోడ్డెక్కిన బిడ్డ ప్రాణం పోయింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే. ఈరోజు తెలంగాణ మేము రోడ్డు మీద పడ్డాము, నా బిడ్డ ఈరోజు మేము ఓడిపోయినామని ఆ వాళ్ళ యొక్క ఆవేదన కల్పించినప్పుడు ఈ యొక్క కవిత గారు ఎటువేరు? గ్రూప్ 2 ఏదైతే పేపర్ లీకేజ్ అంశంలో జరిగినప్పుడు ఈ కవిత గారికి నిరుద్యోగులు గుర్తుకు రాలేదా? డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కి వారి యొక్క ధర్నాలు నిరసనలు వారి యొక్క ప్రభుత్వంలో జరిపినప్పుడు ఈ కవితకు గుర్తు రాలేదా? ఈ యొక్క కేటీఆర్ గుర్తు రాలేదా? ఈరోజు 2 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు, ఈరోజు ఇప్పుడే నిరుద్యోగులకు సంబంధించి ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు. అంటే నిరుద్యోగులు ఎప్పుడు గుర్తొచ్చారు ఈ కవిత కానీ ఈ కేసీఆర్ కుటుంబానికి అనంటే వాళ్ళ యొక్క ప్రభుత్వంలో వారి యొక్క ఉద్యోగాలు అయిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు వాళ్లకు గుర్తొచ్చారు. ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారు కేసీఆర్ కుమార్తె ఏదైతే అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని పెట్టాలని ఏదైతే మా యొక్క ఇప్పుడున్న స్పీకర్ గారిని కలిసి వారి యొక్క ఉత్తరాలు రాయడం జరుగుతుంది. మరే అదే కవిత గారు అదే కవిత గారి నాన్నగారు 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు అదే అసెంబ్లీ ప్రాంగణంలో మొన్నటి దాకా ఎప్పుడు ఎమ్మెల్సీ ప్రజెంట్ ఎమ్మెల్సీ ఉంది, నాడు ఎంపీగా ఉన్నప్పుడు మరి గుర్తు రాలేదా? ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు బురద వెళ్ళడానికి ఈ ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా బురద వెళ్ళడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో వాళ్ళు తప్పులో పట్టించి ఈరోజు వీళ్లకు ఏదైతే గద్దర్ గారు గుర్తొస్తున్నారు, ఈరోజు పూలే గారు గుర్తొస్తున్నారు, అంబేద్కర్ గారు గుర్తొస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిరుద్యోగులు గుర్తొస్తున్నారు, ఉద్యోగులు గుర్తొస్తున్నారు. మరి అదే 9.5 సంవత్సరాల వీళ్ళ పరిపాలనలో వీళ్ళెవ్వరు గుర్తుకు రాలే?
తెలంగాణ సామాజికవేత్తలు గుర్తురాలే, దేశ సామాజికవేత్తలు గుర్తురాలే, తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారులు గుర్తురాలే, అమరవీరులు గుర్తురాలే. ఇవ్వాలనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డా ఉంటేనే వీళ్ళకు తెలంగాణ రాష్ట్రం గుర్తొచ్చింది, నిరుద్యోగులు గుర్తొచ్చింది, అందరు గుర్తొచ్చింది. ఇప్పటికైనా వీళ్ళ యొక్క దొంగ నాటకాలన్నీ ప్రజలు ఈ రోజు గమనిస్తున్నారు, వీళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే ఫ్రస్ట్రేషన్ లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళ యొక్క బిఆర్ఎస్ పార్టీ సభలో ఒక గౌరవ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా మాజీ ఎంపీగా వారు 5 సంవత్సరాలు పనిచేసారు. ఏదైతే మొన్న మాజీ ఎమ్మెల్యేగా వారి యొక్క 5 సంవత్సరాలు పనిచేసారు. ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు హద్దు మీరి చెప్పులు చూపెట్టుడు బూట్లు చూపెట్టుడు చేయలే. కానీ ఒక బాలక సుమన్ గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పు చూపెట్టి మాట్లాడిన మాటలు ఈరోజు తెలంగాణ సమాజం అంతా ముక్త కళ్ళంతో ఖండించింది. బాలక సుమన్ మీద ఎదురు తిరిగే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినాం. మొన్నటి మొన్న కూడా ఓటు నోటు దొంగలు మాట్లాడుతున్నాడు ఆ బాలక సుమన్. సిగ్గులేని బాలక సుమన్ కి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుని, నేను విద్యార్థి నాయకుడిని అని చెప్పుకుంటే, ఒకసారి ఎంపీని ఒకసారి ఎమ్మెల్యేని చేస్తే ఈ యొక్క బాలక సుమన్ ఏనాడైనా ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చిన బాలక సుమన్ అతను గెలిచినప్పుడు ఎంపీ ఉండాలి కానీ ఎమ్మెల్యే ఉండాలి కానీ ఉస్మానియా విద్యార్థుల తరఫున కొట్లాడిందా, ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిందా, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడిందా. ఈరోజు బాలక సుమన్ అదే బాలక సుమన్ ని ఈరోజు అదే విద్యార్థులు అదే దళిత నాయకులంతా కూడా మొన్న ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిన మాటలు విని ఈ యొక్క బాలక సుమన్ అహంకారాన్ని చూసి ఈరోజు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చెప్పులు చూపెట్టి మాట్లాడడం జరిగింది. అయినా కూడా అతనికి అహంకారం తగ్గలే, మారుతాడు అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా కుక్క చూక వంకర అన్నట్టు బాలక సుమన్ బుద్ధి మారది. బాలక సుమన్ చేసిన అవినీతి ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దండ కావచ్చు, భూదండ కావచ్చు, చెన్నూరు నియోజకవర్గంలో బొగ్గు దండ కావచ్చు, చెన్నూరు నియోజకవర్గంలో బాలక సుమన్ చేసిన బినామీల పేరు సంపాదించుకున్న ఆస్తులన్నింటిని బయటకు తీసి ఈ యొక్క ఉద్యమ నాయకుని అని చెప్పుకున్నాం. ఈ రోజు తన యొక్క ఉద్యమ నాయకుని, నేను విద్యార్థి నాయకుని అని చెప్పి, దళిత నాయకుని అని చెప్పి చెప్పుకున్న బాలక సుమన్ ఈ రోజు ఒక దొర బాలక సుమన్ గా పేరు సంపాదించుకున్నారు. ఈ యొక్క 9.5 కేసీఆర్ పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబానికి ఆపద వస్తే బాలక సుమన్ ముందుకు వస్తారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చినా, దళితులకు వచ్చినా, విద్యార్థులకు వచ్చినా ఏనాడు కూడా బాలక సుమన్ మాట్లాడలేదు. ఈ యొక్క బాలక సుమన్ ఇటువంటి పద్ధతి మార్చుకోనట్లయితే బాలక సుమన్ ని వారి యొక్క ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బాలక సుమన్ ఎక్కడికి అడ్డుకుంటాం, బాలక సుమన్ కి తగిన బుద్ధి ఏ విధంగా చెప్పాలో, ఏదైతే చెప్పు చూపెట్టిందో అదే చెప్పులతో చెప్తాం, అదే బూట్లతో చెప్తాం బాలక సుమన్ కి.